లాక్డౌన్ కారణంగా కుటుంబ పోషణ కోసం ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు సేవా బంధువుగా అందరి మన్ననలు అందుకున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్టీసీ సంస్థ వారు ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం 7 రకములతో కూడిన నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో సగటు విలేకరుల కుటుంబాలకు మాంచు ఫెర్రర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాస్తవానికి విలేకరుల సేవలను అందరూ వినియోగించుకుంటున్నారు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో సహాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయం అందించిన మాంచు ఫెర్రర్, అందుకు ఎంతగానో సహకరించిన ఆర్డిటి తాడిపత్రి ఏటీఎల్ రఘురామ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. మీ అందరికీ తెలుసు, అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ పేద ప్రజల కోసం చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఈ కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆపన్నస్తం అందించడానికి 3 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజున ఈ నిత్యావసర సరుకులు ఎవరైతే విలేకరులు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో, తర్వాత లైన్ అకౌంట్ రాసుకుంటూ వాళ్ళ జీవితాన్ని దీనికి అంకితం చేసిన వాళ్ళు చాలామంది విలేకరులు ఉన్నారు. అటువంటి వాళ్లకు ఏదైనా సహాయం చేయాలన్న తలంపుతో ఆర్డిటి సంస్థ ఈ రోజున తాడిపత్రి, పుట్లూరు ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ రోజున ఈ పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ కోవిడ్ సాధ్యమైనంత తొందరగా నివారించాలని చెప్పేసి, ఇది దూరం వెళ్ళిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆర్డిటి సంస్థ మేమందరం కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమేమి ఇస్తున్నారు సార్? ఈ రోజున ఈ నిత్యావసర సరుకుల్లో భాగంగా బియ్యము, కందిబేడలు, నూనె, తర్వాత ఉప్మా రవ్వ, చక్కెర, బెల్లము ఇవన్నీ కూడా వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా ఆర్డిటి సంస్థ ఇంకా మరికొన్ని మండలాల్లో కూడా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఏ కార్యక్రమం అయినా సరే ఆర్డిటి సంస్థ ప్రజల మంచి కోసం చేయడానికి ముందుకు వస్తుంది. ఎంతమందికి ఇస్తున్నారు? ఈ రోజున 82 మందికి ఇస్తున్నాము. ఇంకా కొద్దిమంది అడుగుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.